పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వాచ్ యాప్ ను ఆయన ప్రారంభించారు. ఎన్నికల్లో ఫిర్యాదు స్వీకరణకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో చోటు చేసుకునే అక్రమాలు ప్రలోభాలపై నేరుగా ఫిర్యాదుకు అవకాశం కల్పించామన్నారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా గోప్యంగా ఉంచుతామన్నారు. రేపటి నుంచి ప్లేస్టోర్లో ఈ వాచ్ యాప్ ను ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఎస్సీసీ తీసుకువచ్చిన ఈ వాచ్ యాప్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్ అని, ఎస్సీసీ ఇంతకు ముందే వాడే యాప్ స్థానంలో కొత్త యాప్ వాడుతున్నారని ప్రభుత్వం పిటిషన్ లో తెలిపింది. యాప్ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం కోర్టును కోరింది. ఈ పిటిషన్ పై కోర్టు గురువారం విచారణ జరుపుతామని ప్రభుత్వానికి తెలిపింది. అవసరమైతే అచ్చెన్నాయుడినే కాదు చంద్రబాబు నాయుడిని కూడా అరెస్టు చేస్తామంటూ ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు. ఒక వ్యక్తి తన్ను బెదిరిస్తున్నారంటూ కేసు పెడితే అరెస్టు చేయరా అన్నారు. కాకీలను చూస్తే కంపరం పుడుతుందా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. అచ్చెన్నాయుడినే కాదు చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చంద్రబాబు నాయుడినైనా అరెస్ట్ చేయవలసిందే. దీనిలో ఏమీ సందేహం లేదు. చట్టానికి ఎవ్వరు అతీతులు కానే కాదు. దీని ఏదో తప్పని రాజకీయంగా కక్షగట్టి అరెస్ట్ చేస్తున్నామని ఇలాంటి ప్రచారాలు చేయడం ద్వారా ఏదో వైసీపీని భ్రష్టు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి కుట్రపూరితంగా ఎల్లో మీడియా వీళ్ళంతా చేస్తున్నారు. నిన్న పోలీసులు వారి విధి నిర్వహణలో భాగంగా ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తారు, కోర్టులో వడ్డీ చేస్తారు, కోర్టు వారు ఏం చెప్తే అది చేస్తారు, రిమాండ్ పంపుతారు, లేకపోతే బెయిల్ ఇచ్చి పంపిస్తారు, కేసులో సివిలిటీ లేకపోతే అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తే పోలీసులు బెదిరించేటటువంటి కార్యక్రమం. వారి కాకీ బట్టలు చూస్తేనే వీరికి కంపనం పుడుతుందట. ఇదే కాదు, మరొక మాట అన్నాడు ఆయన. ఆయన అంటే హోంమంత్రి అవుతాడంట. చంద్రబాబు నాయుడు గారిని అడిగి హోంమంత్రి అయ్యి వీళ్ళ తోట తీస్తాడట కాకీ వాళ్ళ తాత. ఈ రాష్ట్రానికి హోంమంత్రులు అయ్యేది, మంత్రులు అయ్యేది ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ తాతలు తీయడానికి కానీ నేను అడుగుతాను. అచ్చెన్నాయుడు పగటి కలలు కంటున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అవన్నీ నెరవేరవన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అచ్చెన్నాయుడు హోంమంత్రి కాలేరన్నారు అంబటి రాంబాబు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం కలలో మాత్రమే జరుగుతుందన్నారు అంబటి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఈ దేశానికి ప్రధానమంత్రిని, లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, ఈయేమో ఈ రాష్ట్రానికి కాబోయే హోంమంత్రిని. ఆయన ఒక ఆయన ఉన్నాడు కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ రాష్ట్రానికి కాబోయే పంచాయతీరాజ్ మంత్రిని. పగటి కలలు కంటున్నారు అచ్చయ్య, గాలిమేడలు గడుతున్నారు. ఇది జరిగే పని కాదు ఆయన, గుర్తుపెట్టుకోమని మనం చెప్తున్నాం. పగటి కలలు కంటే అయ్యేది కాదు. మీరు మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్లా. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్లేది ప్రజల కోసం కాదన్నారు. తన కేసుల మాఫీ కోసం ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారని ఆమె విమర్శించారు. ప్రజా ప్రయోజనాలను జగన్ ఎప్పుడో పక్కన పెట్టేశారన్నారు అనిత. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఢిల్లీ వెళ్తున్నాను అని చెప్పి వెళ్తా ఉంటే చాలా మంది అమాయక ప్రజలు ఏమనుకున్నారంటే ప్రత్యేక హోదా తీసుకురానని వెళ్తున్నాడేమో ఈ పెద్ద మనిషి, ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాడేమో చంకలో పెట్టుకొని అని చెప్పి చాలా మంది అనుకున్నారు. వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏందిరా అంటే అమిత్ షా గారి దగ్గరికి, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళటం, సాలు వాళ్ళకి అప్పటం, వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇవ్వటం, వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇవ్వటం, తిన్న తీసుకెళ్ళి ఏందిరా చేసే మీ పరిస్థితి అంటే మా కేసులు మాఫీల సంగతి ఏమైంది అని అడుగుతారు. అయితే సిబిఐ కేసు నుంచి వాళ్ళ బాబాయ్ హత్య కేసు నుంచి పట్టుకు ఎలా తప్పుకోవాలి, ఇతనికి ఉన్న కేసులు ఎలా మాఫీ చేసుకోవాలన్న కాన్సెప్ట్ మీద కేంద్రం దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుంటున్నాడు తప్పించి ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రయోజనాల గురించి ఏ రోజున ఒక్కరోజు వెళ్ళాడా ఆయన ఆత్మసాక్షిగా చెప్పమన్నాడు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు టీడీపీ నేత పంచమర్తి అనురాధ.
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎటువంటి అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అంత దమ్ముందా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఒక నియంతల పాలన సాగిస్తున్నారని అనురాధ ఆరోపించారు. రోజు ఆ జిల్లాలో ఒక కలుపు మొక్క బయలుదేరింది, పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన ఒక మినిస్టరు, పంచాయతీ శాఖ అమాత్యులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ చిత్తూరు జిల్లాని తులసి వనం లాంటి ఆ చిత్తూరు జిల్లాని ఈరోజు గంజాయి వనంగా మార్చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము అతనికి లేదు, బడుగు బలహీన వర్గాలని కాపాడే దమ్ము ధైర్యం అతనికి లేదు, ఎలక్షన్స్ని ఫేస్ చేసే దమ్ము ధైర్యం లేని వ్యక్తి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, దేని గురించి మాట్లాడినా కూడా మొహం చాటేయడం, ఒక రాక్షస పాలన్ని చిత్తూరు జిల్లాలో ఒక నియంతలాగా సాగిస్తా ఉన్నాడు. పంచాయతీరాజ్ శాఖ అమాత్యులుగా అభివృద్ధి గురించి, మీరు చేసిన అభివృద్ధి గురించి శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము మీకుందా? సభా హక్కుల ఉల్లంఘన అనేది శాసనసభ సభ్యులకు మాత్రమే వర్తిస్తుందన్నారు టీడీపీ నేత టి చంద్రమోహన్ రెడ్డి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కమిషనర్ సభా హక్కులు ఉల్లంఘించారనే దానిపై మంత్రులు గవర్నర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై సోమిరెడ్డి వివరణ ఇచ్చారు. ఇది పెద్ద తప్పేం కాదంటూ సమర్థించారు. సభా హక్కుల ఉల్లంఘన అనేది శాసనసభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీ, అది శాసనసభ్యులు స్వతంత్రంగా మాట్లాడేదానికి, స్వతంత్రంగా ఓటేసేదానికి, వాటిని ఎవరు కూడా తప్పుపట్టేదానికి లేదు, కోర్టులు కూడా వాటిని సమీక్షించేదానికి లేదు అనే దానికోసం ఇది ఈ హక్కు కల్పించారు. ఇది మంత్రులు అనేది పొలిటికల్ పోస్ట్, పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ వాళ్ళు. ఇది మీరు విచ్చలవిడిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఒక రాజ్యాంగ సంస్థ, దాన్ని మీరు రాజకీయంగా విమర్శలు గుప్పించి దాని మీద ఆయన గవర్నర్ కంప్లైంట్ చేశారు. ఏంటి తప్పు అంట? విగ్రహాల దాడుల కేసు వ్యవహారంలో ప్రభుత్వం ఏం చేసిందంటూ ప్రశ్నించారు టీడీపీ నేత బోండా ఉమ. పూజారులే విగ్రహాలను ధ్వంసం చేశారనడం సరైంది కాదన్నారు. పూజించే దైవాన్ని ఎవరూ కించపరచరన్నారు ఉమ. ఎంత పెద్ద కథ అల్లారండి, ఎంత అంటే ఒక కథ చెప్తే నమ్మేటట్టు ఉండాలి ప్రజలు. అంటే ఈ వైసీపీ నాయకులు ఎంత బరితెగిచ్చారంటే కన్న తల్లి లాంటి కన్నా ఎక్కువ చూసుకునే దైవాన్ని తానే ధ్వంసం చేసినట్టుగా, విధ్వంసం చేసినట్టుగా సృష్టిస్తున్నారంటే ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆలోచన ధోరణి ఉందో కనపడతా ఉంది. హిందూ బ్రాహ్మణ్ అనేవాడు తన పూజించే దైవాన్ని, రోజు సేవ చేసుకునే విగ్రహాన్ని కించపరిచే పరిస్థితే కనుక వస్తే ఆ గుడికి తన తల కొట్టుకొని చచ్చిపోతాడు, కానీ ఆ విగ్రహాన్ని పరమ పవిత్రతా భావంతో తల్లి కన్నా ఎక్కువగా ఆ దేవతా విగ్రహాన్ని దైవంగా భావించి చూస్తారు. తప్పితే మీరు చెప్పే కట్టుకథల్లాగా, మీరు చెప్పే విధంగా వాళ్ళ చేతులతో వాళ్ళు పూజించే స్వామినే ధ్వంసం చేయరని మినిమం కామన్ సెన్స్తో ఆలోచించి ఆరోపణ చేయమని వైసీపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు నేడు కార్యక్రమం రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనబడి కార్యక్రమంతో పాటు గోరుముద్ద కార్యక్రమానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాడు నేడు మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా రెండో విడత ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. రెండో విడత పనులను ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. డిసెంబర్31లోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళిక వేసుకుంటున్నట్లు వివరించారు. రెండో విడత కోసం సుమారు 4,446 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొదటి విడత కోసం సుమారు 3,700 కోట్లు ఖర్చు చేస్తుందని, పాఠశాలల బాగుకు ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం
చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. జూన్ 7వ తారీఖు నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు. 10వ తరగతి పరీక్షలు 7th జూన్ జూన్ 7వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. 7వ తారీఖు నుంచి 16 జూన్ వరకు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలు 7 పేపర్లుగా నిర్వహించడం జరుగుతుంది. అంటే లాంగ్వేజెస్ 3 పేపర్లు, అంటే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఒక్కొక్కటి 100 మార్కుల చొప్పున. అట్లాగే గ్రూప్స్కి వచ్చినాయి మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఈ రెండు కూడా 100 మార్కులకు నిర్వహిస్తూ సైన్స్ పరీక్ష మాత్రం 2 పేపర్లుగా విభజించి ఒక్కొక్క పేపర్ను 50 మార్కుల చొప్పున 2 పేపర్లుగా నిర్వహించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మొత్తంగా 7 పేపర్లు ఈరోజు 10వ తరగతి పరీక్షలను నిర్వహించాలని చెప్పి షెడ్యూల్ను ఖరారు చేయడం జరిగింది.